మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు చాలానే ఉన్నాయి కొన్ని టెంపుల్స్ చాలా మిస్టీరియస్ గా ఉంటాయి ఆ మిస్టరీ ఏంటన్నది మనకి తెలిస్తే సైన్స్ తెలియకపోతే కనిపించని శక్తి ఏదో ఉందని ఆ శక్తిని దైవమని నమ్ముతాం అయితే కర్ణాటక స్టేట్ బెంగళూరుకి దగ్గరలో ఒక విచిత్ర తాంత్రిక ఆలయం ఉంది జనరల్ గా ఏ టెంపుల్ హిస్టరీ చూసినా ఆ టెంపుల్ ని రాజులు నిర్మించారనో యోగులు ఋషులు తపస్సు చేసిన ప్రాంతమనో మరికొన్ని టెంపుల్స్ ని స్వయంగా దేవతలే నిర్మించారనో మనకు తెలుస్తుంది కర్ణాటకలోని ఈ తాంత్రిక ఆలయ హిస్టరీ చూస్తే మాత్రం ఆశ్చర్యంతో పాటు కాసింత భయం కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ విచిత్ర తాంత్రిక ఆలయాన్ని భూత చాలు నిర్మించాయి అవును మీరు వింటున్నది అక్షరాల నిజం ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలు నిర్మించిన ఈ ఆలయం బెంగళూరుకి దగ్గరలో దొడ్డబల్లాపురం దేవనహల్లి మార్గంలో ఉండే బొమ్మావర అనే విలేజ్లో ఉంది దెయ్యాలు నిర్మించిన ఈ టెంపుల్లో భూతనాథుడు పరమశివుడు సుందరేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు ఆరు వందల ఏళ్ల క్రితం దెయ్యాలు ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవి ఊరి ప్రజలను ఈ దెయ్యాల బారి నుండి రక్షించాలని స్థానికంగా ఉండే మహాశివభక్తుడు తాంత్రిక విద్యలో ప్రావీణ్య ఉన్న బుచ్చయ్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ బొమ్మావర గ్రామంలో ఆలయాన్ని నిర్మించడం సహించిన దయ్యాలు ఆలయాన్ని రాత్రికి రాత్రే నాశనం చేసేశాయి మహాశివభక్తుడైన బుచ్చయ్య తాను నిర్మించిన శివాలయాన్ని దయ్యాలు కూల్చివేశాయన్న ఆగ్రహంతో మరిన్ని తాంత్రిక విద్యలు ప్రయోగించి భూతప్రేత పిశాచాలను తన మంత్రశక్తితో వశం చేసుకున్నాడు విడిచిపెట్టమని వేడుకుంటున్న దయ్యాలకు రెండు షరతులు పెట్టాడు అందుకు దయ్యాలు సరే అనడంతో ముందుగా కూల్చిన మహాశివుని ఆలయాన్ని రాత్రికి రాత్రే పునర్నిర్మించాలి అనడంతో దయ్యాలు రాత్రికి రాత్రే ఆలయాన్ని పునర్నిర్మిస్తాయి బొమ్మావర గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అని బుచ్చయ్య మరో షరతు విధించడంతో అలాగే అని దయ్యాలు అంగీకరించాయి ఏ ఆలయ గోపురాన్ని చూసినా దేవతల శిల్పాలు కనిపిస్తాయి కాని ఈ ఆలయంలో మాత్రం భూత ప్రేత పిశాచాలు వింత ఆకారాలతో కూడిన శిల్పాలు కనిపిస్తాయి పిశాచాలు ఈ ఆలయాన్ని నిర్మించాయి కానీ సుందరేశ్వర స్వామి మూర్తిని ప్రతిష్ఠించలేదు ఆ ఆలయం అలాగే ఉండిపోయింది సుమారుగా యాభై సంవత్సరాలకు పూర్వం త్రాగునీటి కోసం బావిని తవ్వుతుండగా అక్కడొక ఎనిమిది అడుగుల శివలింగం దొరికింది ఈ శివలింగాన్నే ఆలయంలో ప్రతిష్ఠించారు శివుడు భూతనాథుడు అందుకే దయ్యాలు నిర్మించిన ఈ ఆలయంలో అంతా మంచే జరుగుతుంది అని ఆ ప్రాంత ప్రజలకు నమ్మకం అలా శివుడు సుందరేశ్వరునిగా పూజలందుకుంటున్న ఈ ఆలయం దయ్యాలు నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది